హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చైనా ఆర్థిక వ్యవస్థ 2వ త్రైమాసికంలో 0.4% పడిపోయింది. ఇది 2 సంవత్సరాలలో కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎందుకంటే ప్రపంచంలోని 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జీరో కోవిడ్ విధానంతో తీవ్రంగా దెబ్బతింది. ఇది అగ్ర నగరాల్లో సుదీర్ఘ లాక్డౌన్లకు దారితీసింది మరియు వ్యాపారాలు, పారిశ్రామిక సరఫరా గొలుసులను దెబ్బతీసింది. శుక్రవారం అధికారిక సమాచారం ప్రకారం ఈ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. 2022 2వ త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి అంచనాల కంటే తక్కువగా పడిపోయింది మరియు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కేవలం 0.4% మాత్రమే వృద్ధి చెందిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకటించింది. కరోనా వైరస్ తర్వాత 2020 మొదటి త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 6.8% క్షీణించినప్పటి నుండి ఇది అత్యల్ప వృద్ధి రేటు. ఇది మొదట వుహాన్లో కనిపించిన తర్వాత ప్రపంచానికి వ్యాపించింది. కానీ అదే సమయంలో చైనా స్థూల దేశీయోత్పత్తి 2022 మొదటి అర్ధభాగంలో సంవత్సరానికి 2.5% విస్తరించిందని ఎన్బిఎస్ డేటా తెలిపింది. 2022 నాటికి చైనా జీడిపి వృద్ధి లక్ష్యాన్ని దాదాపు 5.5% నిర్ణయించింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం పాలక కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా యొక్క కీలకమైన 5ఏళ్లకు ఒకసారి జరిగే కాంగ్రెస్కు ముందు వస్తుంది. ఇది అధ్యక్షుడు జీ జిన్పింగ్కు అపూర్వమైన 3వసారి ఆమోదం తెస్తుందని విస్తృతంగా భావిస్తున్నారు. XI-68 పార్టీ వ్యవస్థాపకుడు మావో జడాంగ్ తర్వాత 2 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మరియు బహుశా జీవితకాలం పాటు అధికారంలో కొనసాగిన ఏకైక చైనా నాయకుడు. ఆర్థిక వ్యవస్థ యొక్క పదునైన సంకోచాన్ని తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరమైన మరియు పునరుద్ధరణకు పునాది ఇంకా ఏకీకృతం కాలేదని మేము తెలుసుకోవాలి అని ఎన్బిఎస్ ప్రతినిధి ఫు లింగుయ్ అన్నారు. ఎందుకంటే బాహ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభన ప్రమాదం పెరుగుతోంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల విధానాలు కఠినతరం చేయబడుతున్నాయి మరియు బాహ్య అస్థిరతలు, అనిశ్చితులు స్పష్టంగా జోడించబడుతున్నాయి అని ఆయన అన్నారు. అలాగే దేశీయంగా అంటువ్యాధి ప్రభావం కొనసాగుతోంది. అంతరాయం కలిగించిన సరఫరాతో డిమాండ్ను కుదించడం, నిర్మాణ సమస్యలు చక్రీయ సమస్యలతో మిళితమవుతాయి. మార్కెట్ సంస్థలు ఇప్పటికీ కార్యాచరణ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పూ చెప్పారు. ఉద్దీపన విధాన చర్యల ప్యాకేజీను అమలు చేయడానికి మరియు ఆర్థిక కార్యకలాపాలను సహేతుకమైన పరిధిలో ఉంచడానికి మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయని ఆయన చెప్పారు. చైనా ఆర్థిక వ్యవస్థ ఒత్తిడితో కూడుకున్న సమయాల్లో ఉందని చైనా ప్రధాని లీ కెకియాంగ్ గురువారం హెచ్చరించారు. ఆర్థిక స్థిరీకరణ విధానాలు త్వరగా అమల్లోకి రావడంతో ఈ సూచికలు మే మరియు జూన్లలో చాలా కష్టపడి కోలుకునేలా ఉన్నాయి. అయినప్పటికీ పునరుద్ధరణకు పునాది ఇప్పటికీ అస్థిరంగా ఉంది మరియు ఆర్థిక మూలాధారాలను ప్రోత్సహించడానికి మరింత కఠినమైన ప్రయత్నాలు అవసరమని లీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థను తగిన పరిధిలో అమలు చేయడానికి దేశం ఆర్థిక వృద్ధిని స్థిరీకరించడం మరియు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం, ముఖ్యంగా దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణంపై సమాన దృష్టి పెట్టాలి. ఇది స్థూల ఆర్థిక విధానం యొక్క తీవ్రత మరియు హేతుబద్ధత రెండింటినీ నిర్ధారిస్తుంది అని అతను చెప్పాడు. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడంలో లాక్డౌన్లు ప్రధాన పాత్ర పోషించాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 2వ త్రైమాసిక జీడిపి వృద్ధి చెత్త ఫలితం. లాక్డౌన్లు, ముఖ్యంగా షాంఘైలో త్రైమాసికం ప్రారంభంలో కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్లో ప్రధాన ఆర్థికవేత్త టామీ వు బీబీసీకి చెప్పారు. స్వదేశంలో మరియు విదేశాలలో తీవ్ర విమర్శలకు గురైన దాని జీరో కోవిడ్ విధానం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ యొక్క వ్యాప్తిని తగ్గించడానికి చైనా ప్రభుత్వం 25 మిలియన్లకు పైగా ప్రజలతో చైనా యొక్క అతిపెద్ద వ్యాపార మరియు పారిశ్రామిక కేంద్రమైన షాంఘైని 2 నెలల పాటు మూసివేసింది. శుక్రవారం విడుదలైన నెలవారీ ఆర్థిక డేటా పెరుగుతున్న తెప్ప ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోందని సూచిస్తోంది. అధికారిక మీడియా నివేదికల ప్రకారం చైనా యొక్క ఫ్యాక్టరీ కార్యకలాపాలు వరుసగా 3 నెలల సంకోచం తర్వాత జూన్లో విస్తరణ భూభాగానికి తిరిగి వచ్చినట్లు దేశం యొక్క కొనుగోలు నిర్వాహకుల సూచిక చూపించింది. ఇది ఆర్థిక పునరుద్ధరణకు స్పష్టమైన సంకేతం పంపింది. ఏప్రిల్ మరియు మే నెలల్లో ప్రతికూల వృద్ధిని తిప్పికొడుతూ జూన్లో చైనా వినియోగ వస్తువుల రిటైల్ అమ్మకాలు సంవత్సరానికి 3.1% పెరిగాయని
శుక్రవారం డేటా చూపించింది. చైనా సర్వే చేసిన పట్టణ నిరుద్యోగిత రేటు జూన్లో 5.5% ఉంది, మేలో 5.9% తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాళ్ళ వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.